నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలో సంక్రాంతి వేడుకలకు పాల్గొనడానికి వచ్చిన భారతదేశ రక్షణ శాఖ సంస్థ డిఆర్డీఓ చైర్మన్ గుండ్ర సతీష్ రెడ్డి తన గ్రామానికి వచ్చి ఏడాది కావడంతో తమ పరిసర ప్రాంతంలో పలువురు ఇళ్లకు వెళ్లి వారిని పలకరించారు. ఈ క్రమంలో ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుందర రామిరెడ్డి తనయుడు డాక్టర్ బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఇటీవలే అకాల మరణం చెందడంతో వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారింటికి వెళ్లి రవీంద్రారెడ్డి చిత్రపటానికి పూలతో శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులైన జెడ్పీటీసీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి రవీంద్రారెడ్డిలతో రవి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆత్మకూరు పట్టణంలో డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి వృత్తిరీత్యా వైద్య రంగంలో ఎన్నో ఉన్నత సేవలు అందించారని, వారి తండ్రి అడుగుజాడల్లో నడిచి ఆత్మకూరు నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించిన రవి మృతి ఈ ప్రాంత ప్రజలకు తీరని లోటని సతీష్ రెడ్డి తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజుల పాటు తమ గ్రామంలో గడపడానికి వచ్చిన సతీష్ రెడ్డి వచ్చిన రోజు నుండి ఈ ప్రాంతంలోని ప్రముఖులు తన సన్నిహితుల ఇంటికి వెళ్లి వారిని పరామర్శించడం పలకరించడం విశేషం. బట్ రూమ్లో మాత్రం 22 మెయింటైన్ చేసాం. తర్వాత కొంత నెగిటివ్ ప్రెషర్ మెయింటైన్ చేసాం. పల్స్ ప్రెషర్ ఏమవుతుందంటే బయటకు వెళ్తుంది. కోవిడ్ పేషెంట్ ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ పాజిటివ్ ప్రెషర్ ఉంటే కింద గాలికి గాలి బయటికి నెట్టేస్తారు. సో తలుపు బయట ఎవరైనా మనిషి ఉన్నాక పిలిస్తే కోవిడ్ వస్తుంది. ఇంకా నెగిటివ్ ప్రెషర్ బయట నుంచి గాలి లోపలికి వస్తుంది. లోపల నుంచి వెళ్ళిపోవాలి. దానికేమో ఎత్తులో తీసుకుని బయటికి వదిలేసేటట్టుగా పెట్టాం. అట్లా ఏదో ఐసీయూ బెడ్స్ వెంటిలేటర్స్ కూడా తక్కువ ప్రైస్ చేయాలని చేశారు. 50,000 చేశాం. తక్కువ 3 నెలలు 50,000 చేయించాం. అదే 20 లాక్స్ నేను చేయించింది అంటే నేను చెప్పింది 50,000 నెంబర్స్ చేయించాం. ఇచ్చిన 4 లాక్స్ ఇచ్చాం. 4 లాక్స్ ఇది ఐసీయూ హై అండ్ వెంటిలేటర్. బయటికి మనం 20 లాక్స్ కొనేవాళ్ళం. అంత వేరే.